కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్లీ బీజేపీ ట్రాప్ లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళు ట్రాప్ లో అసలే పడద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజలని, ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు గాని తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళ మాటికి బీజేపీ పార్టీతో పొత్తులున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.